ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్ర యూనిట్ నగరంలో సందడి చేసింది. సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కానుందని, విద్యార్థులపై సాగే చిత్రమని, యూత్ తప్పనిసరిగా ఈ చిత్రాన్ని వీక్షించాలని యూనిట్ సభ్యులు కోరారు. గాంధీనగర్లోని ఫిలిం ఛాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రం హీరో హీరోయిన్ మాట్లాడారు. ఈ చిత్రం ఈ నెల 15వ తేదీన రిలీజ్ కానుందన్నారు. తల్లిదండ్రులను ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలనే కథాంశంతో చిత్రం సాగుతుందని తెలిపారు. యూత్ ముఖ్యంగా ఈ చిత్రాన్ని వీక్షించాలని కోరారు. కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని తీశారని వారు వివరించారు. సినిమా చేశారు అండ్ సొంత ఊరు యా అవార్డు, లైక్ 2 సినిమాలకి నంది అవార్డ్స్ వచ్చాయి. 4 కేటగిరీస్లో నంది అవార్డ్స్ వచ్చాయి 2 సార్లు. అండ్ ఆల్సో ఆయనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అవార్డ్స్ కూడా లభించాయి. ఆయన సపరేట్గా ఫస్ట్ టైం కమర్షియల్గా చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. ఇంతవరకు ఆర్ట్ ఫిల్మ్స్ అని ఆయన చేశారని ఆయనకు అలా ఉండిపోయింది. సో ఫస్ట్ టైం కమర్షియల్గా చేశారు. అండ్ స్టూడెంట్స్ని బేస్ చేసుకుని గాయత్రి, నేను దీంట్లో తన్మయ్య అనే 10th క్లాస్ గర్ల్ రోల్ ప్లే చేస్తున్నాను. దిస్ మూవీ పర్టికులర్లీ ఈజ్ ఎ ఎమోషనల్ జర్నీ ఆఫ్ 3 గర్ల్స్. ఈ ఒక ఇంజనీరింగ్, ఇంకా ఇంటర్, ఇంకొక 10th క్లాస్ జరిగే 3 అమ్మాయిల మధ్యన సంభాషణ, వాళ్ళ కాన్వర్జేషన్స్ ఇంకా ఈ మూవీని బేస్ చేసి ఉంటుంది. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు జస్ట్ స్టోరీ రాసుకుని చేసిన మూవీ కాదు ఇది. చాలా రీసెర్చ్ చేసి, చాలా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ని కలిసి అన్ని ట్రూ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసుకుని చేసిన స్టోరీ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ప్రవీణ్ గారు. 3 సాంగ్స్ ఉన్నాయి ఈ మూవీలో. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. అవార్డులు ఆర్భాటాలకే పరిమితమైన కార్పొరేషన్ అధికారులు విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విద్యార్థులు పలు అవస్థలకు గురి కావలసి వస్తోంది. వేసవి సెలవులు పూర్తయ్యాయి, పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి, విద్యార్థులు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. నగరంలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో 80 పాఠశాలలు ఉండగా 5 ఎయిడెడ్, 25 ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు కూర్చునేందుకు కనీసం బలలు కూడా లేకపోవడంతో గచ్చుపైన కూర్చొని పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. మరికొన్ని చోట్ల గచ్చు పెచ్చులు ఊడిపోయి గుంతలు పట్టడంతో విద్యార్థులు కింద కూడా కూర్చోలేని పరిస్థితి తలెత్తింది. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజు కనీసం గచ్చు కూడా శుభ్రం చేయించకపోవడంతో విద్యార్థులు దుమ్ముతో నిండిన నేలపైన కూర్చోవలసిన పరిస్థితి తలెత్తింది. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడం, మరికొన్ని చోట్ల నిర్మాణ దశలో నిలిచిపోవడంతో విద్యార్థులు, లేడీ టీచర్లు ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పథకాలు, అవార్డులు సాధించామని ప్రచార ఆర్భాటాలు సాగించే కార్పొరేషన్ అధికారులకు విద్యార్థుల కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన లోపం కారణంగానే విద్యార్థులు కార్పొరేట్ విద్యా సంస్థల వైపు దృష్టి సారిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో అక్షర దీవెన పేరుతో సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించామని దుర్గగుడి ఈవో రఘునాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది భక్తులు తమ పిల్లలతో పాల్గొన్నారని ఆయన తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలోని భవానీ మండపంలో సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో రఘునాథ్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిషత్తు దేవాదాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అక్షర దీవెన కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభం అవ్వగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఏడాది సుమారు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. అక్షర దీవెనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్కూల్ బ్యాగ్, పలకతో పాటు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించామని ఈవో తెలియజేశారు. సామూహికంగా నిర్వహించాలని చెప్పి దానికి అక్షర దీవెన పేరిట ప్రతి ఏడాది ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఏడాది సుమారు 200 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వచ్చి ఇక్కడ సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది హిందూ ధర్మం ప్రకారం అక్షరాభ్యాస కార్యక్రమం అన్నది ఒక వేడుకగా జరగాలని చెప్పి, అది కాలానుగుణంగా మారిపోతుంది కాబట్టి పూర్వ వైభవంగా ఒక వేడుకగా చేయాలి అక్షరాభ్యాస కార్యక్రమం అని చెప్పి ప్రధాన దేవాలయాలు అన్నింటిలోని అక్షర దీవెన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది 8 గంటలకి ఈ రోజున కార్యక్రమం ప్రారంభించి 9. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.